బుల్లితెరకి కేరా ఫోటోస్ అంటే అది సుడిగాలి సుధీరన్ అని చెప్పేసి అనుకోవచ్చండి. సోషల్ మీడియాలో సుధీరణకు సంబంధించి ఏ వీడియో వచ్చినా కానీ వైరల్ అవుతూనే ఉంటుంది. అండ్ అదేవిధంగా వ్యూస్ కూడా అయితే సో చాలా అంటే చాలా రకాలుగా అయితే వస్తూనే ఉంటాయండి. అయితే బేసిక్గా ఈ మధ్య కాలంలో సుధీరణ టీవీ షోస్కి మిస్ అయిన తర్వాత సినిమాల్లో మాత్రమే ఫోకస్ చేస్తున్నారు కాబట్టి. అండ్ అదేవిధంగా కాలింగ్ సహస్ర మూవీకి సంబంధించి ఫస్ట్ సింగిల్ అయితే రిలీజ్ చేశారండి. సో ఈ ఫస్ట్ సింగిల్ మనకి 7వ తారీఖున అయితే రిలీజ్ చేయడం జరిగింది. అంటే జూన్ 7వ తారీఖున అయితే రిలీజ్ చేయడం జరిగింది. సరిగ్గా ఈ రోజుకి 18 రోజులు అయితే అవడం జరిగిందన్నమాట. సో ఈ 18 రోజుల్లో సంబంధించి మనకి 1 మిలియన్ వ్యూస్ అయితే కొలగొట్టిందండి. అయితే దాదాపుగా 1 మిలియన్ వ్యూస్ రావడానికి సుధీరణకి జస్ట్ మనకి 2 డేస్లో అనేది రావడం జరుగుతుంది. సో అలాంటిది ఇక్కడ దాదాపుగా 18 రోజులు అయితే పట్టడం జరిగిందన్నమాట. సో చాలా అంటే చాలా స్లోగా అయితే ఈ సాంగ్ అయితే వెళ్ళడం జరిగింది. సో ఈ నిజంగా ఇది ఒక బ్యాడ్ న్యూస్ అని చెప్పేసి అనుకోవచ్చు అనమాట. సో ఏదేమైనప్పటికీ కలింగ సహస్ర మూవీకి సంబంధించి ప్రతి ఒక్కరు కూడా చాలా అంటే చాలా హోప్స్ పెట్టుకుంటున్నారు కాబట్టి సో ఫస్ట్ సింగిలే కొంచెం డిసప్పాయింట్గా అయితే ఉంది. సో ఇక్కడ డిసప్పాయింట్ అంటే సాంగ్ పరంగా నేను అనట్లేదండి. సో వ్యూస్ రావడం బట్టి అయితే కొంచెం డిసప్పాయింట్ అయితే అనిపించింది అనమాట. సో ఏదేమైనప్పటికీ ఈ రోజుకి మనకి 1 మిలియన్ వ్యూస్ అయితే కొలగొట్టింది కాబట్టి సో కొంచెం హ్యాపీగానే ఉంది. సో ఇది ఇలాగే ఉండకుండా కొంచెం ఫాస్ట్గా గ్రోత్ అయితే కనుక సినిమాకి సంబంధించి అంచనాలు కూడా గట్టిగానే పెరుగుతాయని చెప్పేసి నా ఒపీనియన్ అండి. సో ఆల్మోస్ట్ మనకి 2.84 క్రోర్స్ ఉన్న ఒక ఛానల్లో సో ఒక సాంగ్కి సంబంధించి అప్లోడ్ చేస్తే కనీసం 1 మిలియన్ వ్యూస్ రావడానికి జస్ట్ ఇక్కడ ఈ 18 రోజులు అయితే పట్టడం జరిగింది కాబట్టి సో ఇది కొంచెం నాకు డిసప్పాయింట్ అని చెప్పేసి అనుకుంటున్నాను అనమాట. సో ఎనీవేస్ సాంగ్ అయితే అద్భుతంగా ఉంది. అండ్ అదేవిధంగా సుధీరణ సినిమాకి సంబంధించి ఐ హోప్స్ అయితే ఉన్నాయి కాబట్టి సో సినిమాకి సంబంధించి ప్రతి ఒక్కరు కూడా ఈగర్గా వెయిట్ చేస్తున్నారండి. సో ఇది మ్యాటర్, దీనిపై మీరు అనుకుంటున్నారు ఎందుకంటే కామెంట్ సెక్షన్ తెలియండి. అండ్ ప్రతి ఒక్కరు కూడా సుధీరణకు సంబంధించి సో మరిన్ని షేర్స్ అయితే ఉంటే బాగుంటుందని నా ఒపీనియన్ అండి. జై హింద్.